నేను చెప్పేది ఒకటే అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు చాలా స్వీపింగ్ రిమార్క్ చేశారు. వారికైనా కాంగ్రెస్ పార్టీకైనా మేము చెప్పేది ఒకటే, రాజకీయాలు 6 నెలలు చేద్దాం ఎలక్షన్లప్పుడు, మిగతా 4.5 నెలలు రాష్ట్ర ప్రయోజనాల కోసం కష్టపడదాం. మేము వీఆర్ రెడీ. మాకు ఆ రాజనీతిజ్ఞత ఉంది, మాకు ఆ విజ్ఞత ఉంది. నేను చివరిగా నేను చెప్పేది ఒకటే, వారు ఏదో వినండి స్వామి, మీ గురించే చెప్తున్నా, విలీనం అని చెప్పారు అధ్యక్ష. ఎస్, ఒకనాడు 2014లో తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు నిజానికి కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుదాం అనుకున్నాం అధ్యక్ష, అనుకున్నాము. దురదృష్టం ఆనాడు దిగ్విజయ్ సింగ్ గారి వైఖరి వల్ల కాలేదు. కానీ ఆ రోజు మేము కాంగ్రెస్తో విలీనం చర్చలు జరుపుతున్నప్పుడు ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారిని బలిదేవత అని, రాహుల్ గాంధీ గారిని ముద్దపప్పు అని తిట్టే పనిలో బిజీగా ఉన్నాడు. మేము ఏం చేసినా బాజాప్తగానే చేసినాం తప్ప బేజాప్తా చేయలేదు.